కొంచెం బిగ్గరగా చెప్దామా హూయా దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక సజీవుడైన యేసు ప్రభు నామంలో ఈ రాత్రికాల సమయాన దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికి మరొకసారి నిన్ను మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు అమ్మ అందరికి వందనాలు అయ్యి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక కొంచెం బిగ్గరగా ఆమె నేను చెప్పరా గత రాత్రి ప్రభు మనతో మాట్లాడతా మానవుని పట్ల ప్రభుకి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంటుందని ఒక గొప్ప ఉద్దేశంతో మానవుడు చేయబడ్డాడని అనాలోచనగానో ఊర్కనో ఈ లోకానికి ఏ వ్యక్తి రాలేదని కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని ఇప్పుడు నువ్వు జీవించున్నటువంటి ఈ జీవితం సమస్తము ఆయన ప్లాన్లో ఉన్నదేనని నీవు తప్పక గ్రహించి దేవుని యొక్క ప్రేమకు తగ్గ వ్యక్తిగా మార్చబడాలి అని ప్రభు గత రాత్రి మనందరితో మాట్లాడారు ఆ మాటలను నేను కొంచెం కొనసాగిస్తా కొంచెం ఈ పూట ఇంకా కొంచెం ముందుకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను కృపగలిగిన దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక నిన్న చదివినటువంటి లేఖన భాగం యొక్క మూల వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందామా ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఇరవై ఆరో వాక్యం దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున హల్లెలి చెప్పండి ఒక మానవుడు చేయబడాలి ఈ సృష్టి అంతటిలో కూడా మానవుని పట్ల దేవునికి ఆయనకు కలిగినటువంటి ఏర్పాటు ఎంత ఉన్నతమైనది అనే దాన్ని ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు కుక్కకి కుక్క రూపం సింహానికి సింహపు రూపం మనిషికి మాత్రమే ఏసై రూపం ఇక నీ జీవితం నా జీవితం లాగా ఉండాలి ఈ మాట మన ముఖ్యమంత్రిని చెప్పమని చెప్పండి ఈ మాట మన ప్రధానమంత్రిని చెప్పమని చెప్పండి నేను తిరిగే కారులను తిరగాలి అనమానండి అబ్బో మనం తిరిగే కారికే పన్నులు వసూలు చేసి యమబాధుడు బాత్తండు నా కారు చాలా సార్ లాగింది టోల్ గేట్ల దగ్గర ఏంటంటే డబ్బులు లేవు రీఛార్జ్ చేయ అంటున్నారు అర్ధరాత్రి నిద్రలేదు అల్లాడిపోయి వస్తున్నారా నాయన డబ్బులు ఉన్నవి కట్టించుకోండి అట్లా కాదు నేనేమంటున్నానంటే నా లాంటి జీవితాన్ని నేను ఇస్తాను అన్న వ్యక్తి ఈ భూమి మీద ఇంతవరకు ఎవరు పుట్టల పుట్టరు కూడా మన యేసు తప్ప ఆయనొక్కడే నీతో చెప్పగలడు ఆయనొక్కడే మనతో అనగలడు ఆయనొక్కడే మనతో మాట్లాడగలడు నీవు నా వంటి వాణిగా మార్చబడాలి అని నాకున్న ఔన్నత్యం నాకున్న మంచితనం నాకున్న ఉన్నతమైన అసౌభాగ్యం నా ద్వారా సృష్టించబడినటువంటి మానవుడు అనుభవించాలి ఎవరండి అంటున్నారు ఈ మాటలో బంధువులు మాట్లాడలేకపోతున్నారు రక్త సంబంధికులు మాట్లాడలేకపోతున్నారు రాజకీయ నాయకులు మాట్లాడలేకపోతున్నారు ఎవరండి మాట్లాడగలిగింది ఆయన అంటున్నాడు ఈ రాత్రి నీవు నాలాగా ఉండాలని నేను నిన్ను నాలాగా చేసుకున్నాను నా రూపాన్ని నీకు ఇచ్చాను నా పోలికను నీకు ఇచ్చాను నేను అక్కడ ఉంటాను నువ్వు ఇక్కడున్నావు చాలా దూరం పెరిగింది నీవు నా దగ్గరికి రావాలి అంటే అది నీ వల్ల అయ్యే పని కాదు ఎవరూ సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు మన దేవుడు అక్కడికి ఎవరు వెళ్ళలేరు ఆయన ఉండే స్థలం పేరేది అటువంటి స్థలంలోకి మానవుడు ప్రవేశించాలని దేవుడు మానవుని పట్ల ఒక ఆలోచన కలిగి వాడు నా దగ్గరికి రాలేడులే నేనే వాడి దగ్గరికి వెళ్తానని తనను తాను తగ్గించుకొని సమస్తమును పక్కన పెట్టి ఏసై మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఇది గొప్ప కార్యమేనా కాదా ఓట్లేసిన మీ రాజకీయ నాయకులు మీ ఇంటికి వచ్చారా ఒకవేళ వస్తే వాళ్ళకి నీకున్న సమస్యలు చెప్పకూడదు అమ్మా అన్ని పథకాలు అందినీ అంటే ఆ అనాలా అన్నీ సమకొడుతున్నాయి అంటే అనాలా అంతా ఓకే అని అంటే అనాలా అనగపోయినా అంటే నీకుంది ఇంకా నేనేం చేయాలి జాతరు నేను ఏ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు ఏ ప్రభుత్వమైనా అంతే ఏ మనిషి అయినా అంతే కానీ మన దేవుడు మాట్లాడుతున్నమాట ఈ లోకంలో ఒక కుక్కని కోరుకొని ఒక జంతువుని కోరుకొని ఈ సృష్టిని కోరుకొని దేవుడు కేవలం మానవునే కోరుకున్నాడు ఇదంతా నీ కోసం చేసి పెట్టాడు సృష్టి అంతా ఎవరి కోసం నాకు చెప్పండి నా కోసం అనండి భూమి ఎవరు ఉండటానికి ఏసేవి ఉండటానిక నువ్వు ఉండటానికా ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆదివనం కోర్లు కోళ్ళు కోడే చెప్పిన మిగతా చెప్పలే కొంతమంది తొండలు కప్పలు తప్ప అనేది తింటారు దేవుడు వాళ్ళకి ఆకృపించు వాళ్ళని బట్టి దేవునికి సూత్రం తినండి ఎవరు ఓపిక వాళ్ళది నేను ఎవరిని ఇబ్బంది పెట్టను మీ ఇష్టంలే సరే సృష్టి అంతా నీ కోసం మరి మనిషి ఎవరి కోసం నీవెవరి కోసం నిన్ను దేవుడు నీ కొరకు జీవించుకోవటం కోసం దేవుడు చేయలేదే నీవు ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించుకున్నాడు ఇది గత రాత్రి జరిగిన తంతు దాంట్లో భాగంగా ఏసయ యొక్క ప్రేమను వ్యక్తపరచడం కోసం ఆయన భూలోకములో మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడు అని చెప్పడం కోసం ఆయన ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసం ప్రతి మనిషి పట్ల ఒక ఆలోచన దేవునికి ఉంటుంది తప్పకుండా అని మనం మాట్లాడుకోవాలి అంటే బైబిల్లో ఎవరి జీవితాల గురించి అయినా దేవుడు ఒక ప్రభావితమైన కార్యాన్ని చేసి నడిపించాడా ఏం చేశాడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అని మనం ఆలోచించటానికి మానవుని పట్ల దేవుడికి ఎంత గొప్ప ఉద్దేశం ఉంటుందో దేవుడు నీకు తెలియజేయడం కోసం ఈ పూట ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొని వస్తాం అనుకున్నాను ఆ వ్యక్తి గురించి మార్క్స్ వార్త పదవ అధ్యాయం మార్క్స్ వార్త పదవ అధ్యాయం నలభై ఆరో వచ్చినాన్ని చదవగా మనందరం విందాం వారు ఎరుకో పట్టణమునకు వచ్చిది ఆ బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా వచ్చుచుండగా థీమయి కుమారుడగు భర్తమయ్యను థీమయి కుమారుడగు భర్తమయ్యను గుడ్డి భిక్షకుడు గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను దేవునికి మహిమ కలుగును గాక ఇక చక్కగా నా వైపు చూసి వింటానికి ప్రయత్నం చేయండి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడా ఏజూ ప్రభు గొక్కలా ఇద్దర పాస్ట్ గారు ఏ వాక్యం చెప్పడానికి వచ్చినావు కానీ చెప్పాలని చూతలే కానీ ఎంతమందిలో మేము ఏడాయా ఏసైకి ఇన్ని లక్షల మందిలో ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఏడ కనపడేది ఎంతమంది ఆయన చూస్తున్నా ఆయన చెప్పు ఎంతమందికి చేస్తాడు ఆయన చెప్పు ఎంతమంది జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు చెప్పు నువ్వు ఒక తల్లికి పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పన్నెండు మంది పిల్లలు కదా అని చెప్పి అంతమందిని పిల్లల్ని చూసుకోకుండా ఒక్కరి చూసుకుంటుందా ఏంటి మాట్లాడరు ఒక తల్లి పన్నెండు మంది పిల్లల్ని కంటే పన్నెండు మంది పిల్లల్ని చూసుకుంటుంది పన్నెండు మంది నాకు ఎవరిని విడిచిపెట్టడం ఎవరిని తక్కువ చూపు చూడటం ఒక సర్వసాధారణమైన మనిషికే కుదరట్లా జంతువులు కూడా చూడట్లేదట కాకపోతే విచిత్రం ఏంటంటే ఈ మధ్య మనుషులే చూస్తుండ్రట కుక్కలు అన్నీ కుక్క పిల్లల్ని బాగా చూసుకుంటుంది పంది బాగినిది డజన్ల కొద్ది అది కూడా దాని పిల్లల్ని భలే చూసుకుంటుంది కానీ కన్న తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పక్షపా పక్షపాతం అయిపోయిన పక్షపాతాన్ని కనపరుస్తున్న లోకంలో మనం బతుకుతున్నాం అంత అద్భుతమైన లోకం ఇది ఒకళ్ళని ఒకలాగా ఇంకొకళ్ళని ఇంకొకలాగా అట్టగదు మన రేపు మా పార్టీలు ఏర్పాటు చేసి ఇంట్లో ఒకరిని యాక్టర్ని చేసింది ఇంకొకరిని అంతకుని చేసింది అదంతా ఆమె దయ్యే ఆమె పుణ్యాన ఇసాకయ్య గారి కోరిక మేరకు ముసల్తానానికి పల్లుడిపోయి కళ్ళు కనపడకపోతుంటే ఆయనకు మాంసం తినాలనిపించిందంట అంట బలే కోరికలు కదా పిల్లల్ని సర్వనాశనం చేయటానికి ఈ కోరికలు చేయబట్టి చాలామందికి అది అర్థం కాదండి ఈయన తాగుతాడు మనిషి సిగరెట్ దాగే అలవాటు ఉంటుంది ఆయనకి గుట్కాలు పాన్ పరాకులు తినే అలవాటు ఉంటుంది వాటిని కన్న కొడుకుతో పిలిపించి వాడిని కొట్టు దగ్గర పంపించి తెప్పించుకుంటాడు వాడేం చేస్తాడు పుల్లు బీడి నీగితేత్తాడు సగం బీడి అయినా దొరికితే వాడు కాలుతుంటాడు ఏంది నాట చేస్తున్నాం అంటే నేను నా తండ్రి చిత్తము చేయుటకే వచ్చి తిని అంటాడు వాడు నువ్వే కదా నేర్పించేది సైతానోడా వాళ్ళ మొత్తం నే నేర్పియాల్సినవి నేర్పి చేయాల్సినండి చేసి ఏమి చేత అని నువ్వు ఆ లెవెల్ కొడితే ఎవడు ఉన్నాడా తండ్రి నీవేమి చేయించున్నావు నీకు తెలుసా అదే నేను చేసి తిని వింతైన కార్యం చేసినట్టు చూద్దాం ఏంది నన్ను పిల్లలతో ఏం చెప్పించుకోవాలో పిల్లలకి ఏం పనులు చెప్పాలో పిల్లల్ని ఎట్లా నడిపించుకోవాలో నడిపించేవాడికే బుద్ధి లేనప్పుడు నడిచే వాళ్ళకి ఏం బుద్ధి ఉంటుంది సరే అటు బోను కానీ మీకెళ్ళే వస్తా ఏంటిది నా బాధ అంటే ప్రతి మనుషుని పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంటుందా ఇంతమందిలో ఆయన కన్ను నిన్ను చూస్తుందంటవా ఇంతమందిలో ఆయన కన్ను నీ మీద ఉందా ఈ సమయంలో చాలా స్థలాల్లో కూడికలు జరుగుతున్నాయి ఇట్లాంటి సభలు ఈ రాత్రి నేను ముగించుకొని రేపటికి నేను వరంగల్ దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళాలా అవుట ఇల్లుండి పొన్నికల్ అనే ప్రాంతానికి వెళ్ళాల ఆ తర్వాత ఖమ్మం అనే ప్రాంతానికి పోవాలా శనివారం రాత్రికి నా గూటికి నేను చేరాలా ఇప్పుడు వరుసగా కోటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు అక్కడ కోటలు స్టార్ట్ అయినాయి జరుగుతుంది అక్కడ కూడా మరి అక్కడ వచ్చిన వాళ్ళు కూడా దేవుడు చూస్తున్నాడా మరి మానవుడి పట్ల దేవుడికి ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటి దానికి ఇదిగో ఈ వ్యక్తిని మీకు చూపిస్తాయి రాత్రి ఆ వ్యక్తి గుడ్డి గుడ్డివాడు కళ్ళు కనపడం ప్రమాదవశాత్తు కళ్ళు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కాడు అనుకోకుండా ఏదో ప్రమాదములో కళ్ళు పోయాయి అంటే అబ్బా అనుకోకుండా జరిగిందిలే అని అనుకొని వదిలేసే వాళ్ళం కానీ పుట్టుకతో గుడ్డివాడు పుట్టిన దగ్గర నుంచి కళ్ళు కనపడు వీళ్ళ ఉన్నాడు అమ్మేమైందో మనకు తెలియదు వాళ్ళ నాయన పేరు తీమై కనటానికి కన్నాడు పుట్టినవాడు గుడ్డివాడు కన్న తండ్రి ఏం చేశాడు పుట్టింది అని చెప్పి ఆ పుట్టిన ఆ గుడ్డి పిలగాన్ని అరే నానా నాకు నువ్వు పనికిరావు నీవు నా కొడుకువే కాదు దేనికి పనికి వస్తారా నష్ట కదా నువ్వు శాపగ్రస్తుడు కదా నువ్వు నా కడుపు చెడబుట్టేవరా నువ్వు రే నువ్వు నా కొంపలా ఉండటానికి ఇష్టం లేదు నా ఇట్లా ఉండద్దు నువ్వు చూడండి ఈ దినాల్లో కుక్కల్ని ప్రేమించినంతగా మనిషి ఇంకొక మనిషిని ప్రేమించలేకపోతుండు కుక్కకు పెట్టిన ఖర్చు తల్లిదండ్రులకు పెట్టుకోలేకపోతున్నారు ఎంత ఘోరమైపోయింది మానవుని జీవితం ఆలోచన చేయండి ఇదే గోవకు చెందినటువంటి వ్యక్తి ఈ థీమై కొడుకుని విడిచిపెట్టాడు వాణ్ణి కని వాడి చేతికి ఒక బొచ్చరిచ్చాడు బొచ్చ అడక్క తినరా ఒక గుట్టనిచ్చాడు పో అడక్క తిండి పో ఒక్క మాట నాకు చెప్పండి ఇది ఈ కుర్రాడు చేసుకున్న తప్ప ఇది కుర్రాడు చేతుల చేసుకున్నటువంటి పాపమా తప్పు వాడిదండమా తప్పు తండ్రి మరి ఎవరిది తప్పు ఈ తప్పు ఎవరిదండి కళ్ళు లేకుండా పుట్టటం తన జీవితంలో ఒక షాప్ అయిపోయింది చూద్దామనిపిస్తుంది చూడలేడు అందరిలాగా నడవాలనిపిస్తుంటది ఎక్కడికి వెళ్ళలేడు అందరిలాగా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనిపిస్తుంది కానీ బతకలేడు కానీ దీని వెనకాల ఉన్న శాపం అది ఆయన వల్ల కలిగింది కాదు ఆయన ప్రమేయం లేకుండానే తెలియని దుఃఖాన్ని ఏడుస్తున్నాడు రోజా ఆ దుఃఖాన్ని అనుభవించలేకపోతున్నాడు ఒక కన్న తండ్రికి కూడా కన్న కొడుకు కష్టం అయిపోయాడు చెచి చె అనిపించింది తండ్రికి నా ప్రియ దేవుని పిల్లలారా ఒక్క మాట ఈ పూట మీకు చెబుతున్నాను నీకు పెళ్లి చేశారు మీ తల్లిదండ్రులు ఎవరు చెడు జరగకూడదనే అనుకుంటారు ఎవరి జీవితంలోనైనా ఏ తల్లిదండ్రులైనా మంచి సంబంధాన్ని ఇచ్చి పెళ్లి చేశారు కానీ నీ జీవితంలో ఏం జరిగింది వాళ్ళు అనుకున్నది ఒకటి నీకు జరిగింది ఇంకోటి చిన్నప్పటి నుండే కష్టాలు బాల్యం నుంచే బాధలు ఎట్లానో ఒకట్లా తట్టుకొని బతికావు పెద్ద పెరిగావు ఎవరో చేసిన తప్పుకి నువ్వు పరిగట్టడం అసలు నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్యకి సంబంధం లేదు కదా దెర్ వాజ్ ఆఫ్ నో కనెక్షన్ ఫర్ దిస్ ప్రాబ్లం ఏ సంబంధం లేకుండా ఏంటిది కష్టం ఏ సంబంధం లేకుండా ఏంటి కర్మ ఏడుద్దామంటే గుడ్డివాడు కదా అందరి కళ్ళల్లో నుంచి కళ్ళ నీళ్ళు వస్తుంటాయి గుడ్డోడు కాబట్టి ఆ నీళ్ళు కూడా కనపడవు ప్రియులారా ఎవ్వరికీ కనపడకుండా ఒకడే వెక్కి వెక్కి ఎడ్చుకుంటా ఉంటాడు ఒక దిక్కులే నాథ తండ్రి ఉన్న పట్టించుకొని ఒక నాథ పిలగాడు అందరూ చేయి విడిచిపెట్టారు కన్న తండ్రికి కూడా కష్టం అనిపించింది ఒక మాట రోడ్డు పక్కన పడ్డాడు బజారు పాలైపోయింది బతుకు పడింది జీవితం ఆ బజార్ ఎంతో మంది రాజకీయ నాయకులు వెళ్ళారు ఆ ఊరి గ్రామ పెద్దలు వెళ్ళారు వాడికి సంబంధించిన బంధువులు వెళ్ళారు ఎంతో మందిని వాడిని చూశారు కానీ ఎవడు వాడి జీవితాన్ని బాగు చేయలేకపోయారు చూసిన ప్రతి ఒక్కళ్ళు అన్నారు అయ్య ఏయో ఇంటి కష్టాలు తమ్ముడు ఎంటమానికి బాధలు ఈ లోకంలో బాధపడుతుంటే చుచ్చు కొట్టే వాళ్ళే ఉంటారు కానీ అంటారు కానీ ఎవడో నీ బాధల నుంచి బయటికి తీసుకొని రాలేడు తెలుసా నీకు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అంటున్నాడు అనయ్య నా భార్య చాలా మంచిది అన్నాడు నేనన్నాను ఒక మూడు నెలలు ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండు ఉన్నస్తే అంత అమ్మటం మొదలుపెట్టు నీ భార్య ఎంత మంచిదో నాకు సర్టిఫికేట్ ఏం చెప్పి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి భార్య మంచిగానే ఉంటుంది నువ్వు ఇంట్లో ఏ లోటు లేకుండా సమ సమృద్ధిగా సమకూరుతున్నావు కాబట్టి భార్య నీకు అనుకూలంగానే ఉంటుంది ఏది నీ పనులు చేయటం మానే ఉన్నదంత అమ్మటం మొదలుపెట్టు నువ్వు పోతే నాకు అంపుకున్న చేయంత పోయిద్దంటది నువ్వు పోతే నా పిల్లలు కూడా సుఖంగా బతుకుతారు అంటారు కేవలం ఆడ మనుషుల్ని దేశించనట్లేదు నేను ఏ అంతే అవసరం కొద్ది ప్రేమించేది మనుషుల ప్రేమ అన్నీ బాగుంటే ప్రేమించేది మనుషుల ప్రేమ నాకు ఒక మాట మీరు చెప్పండి ఏదో చూడాలనుకుంటాడు చూడలేడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాడు వెళ్ళలేడు ఏదో చేయాలనుకుంటాడు చేయలేడు కారణం గుడ్డితనం నా ప్రియమైన దైవ సమాజమా దేవుని పిల్లలారా రోజున మీ జీవితాల్లో ఒకవేళ ఆ గుడ్డివాడి జీవితంలో జరుగుతున్నట్లుగా మీ జీవితాల్లో కూడా జరుగుతున్నట్టు అనిపిస్తుందా నీ బాధల కండతాన్ని చూశాడు కన్న తండ్రికి కూడా నీ బాధను చూసి జాలి కలగల ఒక పాప ఇంట్లో సంసారం అంటే చాలా ఉంటాయి అందరికీ తెలుసు సరే ఆ తిప్పలను బట్టి ఆ పాప ఇంటికి వచ్చింది ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఆ పాపను చూపించి అన్నయ్యా ఇది చూడనయ్య సంసారానికి పోమంటే పోన్ అంటుంది వాళ్ళ ఆయన ఇట్టు అంటున్నాడు వాళ్ళ అత్తమావులు ఇట్టు అంటున్నారని మాట్లాడుతుంది నేను ఎన్ని తిప్పల్లో పర్లేదు అన్నయ్య వీళ్ళ నాన్తోనే మీరన్నా చెప్పండి అన్నయ్య బొమ్మని మనం ఒక ఇంటి దాన్ని చేసినాం మన బాధ్యతలు తీర్చుకున్నాం ఇంకా ఎందుకనయ్య మన దగ్గర ఉండేది ఆ మాట అన్నది కన్న తల్లి ఎవరంతటో వాళ్ళు చేతులు దురుపుకోవాలని చూసేది లోకం నువ్వు బతుకుతావ వాళ్ళకి తెలియదు ఇక ఎట్లున్నావు వాళ్ళకి అవసరం లేదు ఒక తల్లిదండ్రుల బాధ్యత పెళ్ళిళ్ళు చేసి తిప్పలు పడుతుంటే ఏం అమ్మా ఏం చేయాలా ఎవరా ఏం చేయమంటావు మంచిదనే మంచి పిల్లనే అన్ని పనులు వచ్చానే నాలుగు భాషలు వచ్చారు తెలుగే రాయటం రాట్లా ఏం చేయాలా మధ్యనే తినేవు పాచగారు సంబంధం పాచుగారు బాబుకి సంబంధం అంటే నాకు తెలుసు ఆ గారు అయ్యా పాప సంగతి ఏంటంటే ఫోర్ లాంగ్వేజెస్లో మాట్లాడుతుందంట నేను బెత్తపోయినా వామ నాలుగు భాషలా పెళ్లి మొత్తం అయినా మన్ని మధ్య ఒక మీటింగ్ పోతే ఆయన కనిపించి అంటుండు అయ్యా తెలుగు రాయటం రావట్లేదు అంటే నేను ఇంగ్లీష్ బాగా వచ్చేవాళ్ళయ్యా నాలుగు భాషలు కదా మనకు అన్నది నువ్వు తెలుగు ఒక్కటే ఎందుకు పట్టుకోవడం మనకి తెలుగు రాబోతు మాలే మిగతా భాషలు వచ్చుగా అయి జాలే ఏ భాష వచ్చేది ఆ తెలుగే రావట్లేదు మిగతా భాషల సంగతి దేవుడికి తెలుసు ఎవరైనా నిన్ను దులుపుకుంటారు తమ్ముడు అకా ఎవరైనా నిన్ను దులుపుకుంటారు భర్త ఇంకొకరి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు భారీకి అన్యాయం చేస్తాడు ఆయనకి ఇష్టమైన రీతిలో నడిపించబడతాడు పిల్లలు లేరను ఏదో ఒక కారణం చూపిస్తాడు నీ మీద నిందలేస్తాడు ఆయన బతికైన బతుకుతూ ఉంటాడు ఎవరి స్వార్థ వాళ్ళు చూసుకుంటున్నటువంటి ఈ లోకంలో మానవుని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సరే బడి ఈ ప్రపంచం అంతటిలో నిన్ను నిన్నుగా ప్రేమించేవాళ్ళు నువ్వు ఎక్కడున్నా నిన్ను కోరుకునేవాళ్ళు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను హత్తుకునేవాళ్ళు నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను చస్తాను నువ్వు నాకు కావాలి అని నిన్ను కోరేవాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద తప్ప ఆయన తప్ప పిచ్చోలమే ప్రసంగాలు చేయట్లా బీటెక్లు అవి చదువుకున్నాం సేవే వద్దు ఈ సేవ చేయకూడదు అని అనుకున్నాం భూమి మీద ఏ శాయలను నమ్ముకోవచ్చు కానీ సేవ చేయకూడదు అనుకున్నాను నేనైతే వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు ఎందుకంటే ఆ కష్టాలు ఆ బాధలను చూస్తుండేవాడిని మా నాన్నగారు పాస్ట్ గారు పోయిన సంవత్సరం మీ దగ్గరికి మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ ముందు రోజు చనిపోతే మరుసటి రోజు మీ దగ్గరకు వచ్చిన మీకు తెలుసు ఆ కష్టాలని చూసి వామో ఏమైనా చేయొచ్చు కానీ సేవ చేయకూడదు అన్నా దేవుడు అన్నాడు అరే శానమని చూసిండు ఇంక రారా అని పిలిచిండు ఇంకా ఆ టెక్కులు ఈ టెక్కులు చదువుతుంటే టెక్కులన్నీ తీసేసి ఇది దొడిగి మీ మీద కొదిలిండి ఇంకా అర్థం ఏందా అర్థం కాల ఏ టైంపాస్కి మాటలు చెప్పట్లా అనుభవించి చెప్తున్నావు ఇది అనుభవపూర్వకమైన మాట నిన్ను నిన్నుగా ఎవరు నాకు చెప్పు ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో ఎవరైనా నిన్ను ఖచ్చితంగా విసుక్కుంటారు నీ పరిస్థితిని బట్టి వాడి పరిస్థితి చూడండి ఏమీ చూడలేడు ఈ రోజున నీ జీవితం కూడా అంతే కదా ఆర్థిక అభివృద్ధికి కనపడలేదు నీవు కూడా ఆ గుట్టి వాళ్ళగానే మిగిలిపోయి ఉన్నావు తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేకపోతున్నావు భర్త ప్రేమను నోచుకోలేకపోతున్నావు భార్య ప్రేమను నోచుకోలేకపోతున్నావు పిల్లల ప్రేమ నోచుకోలేకపోతున్నావు భార్య వ్యతిరేకంగా మాట్లాడిది గయ్యాలిది అనుకుంటే పిల్లలు కూడా ఇప్పుడు నీకు శత్రువులుగా మారిపోయారు నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు నీ మాట వినడు అనుకుంటే ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళయ్యకు మించినోళ్ళగా తయారయ్యారు బతకలేక సావలేక ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోసిన పరిస్థితిలో అలవాటు ప్రకారంగా ఏదో సభలు గారు పలానా సామేలు అయ్యగారు సంవత్సరం సంవత్సరం కోటాలు పెడతాడు ఏదో పోదాం నాలుగు మొక్కలు ఎద్దాం ఫార్మాలిటీగా మళ్ళీ దుడుపుకొని పోదాం ఏమల్ చెప్పడానికి చెబుతారు కేకలు పెడతారు అరుత్ ఉంటారు అన్న బాగానే జరుగుతుంటాయి మన బతుకులు మాత్రం ఇంతే అన్నట్టు కూర్చు కూర్చున్నావా బాధలు కామన్గా ఉన్నాయి కదా నీ జీవితంలో ఏ పోయినా అయిపోవటంలా ఎవరు పోయినా ఈ ఏం చేసినా ఇది తగ్గట్లా పైపెచ్చి నిందులు ఏమి కనపడదు ఇరవై నాలుగు గంటలు గొడ్డు చాకరి చేస్తావు ఒక్క పైస మిగలదు అందరు మా వాళ్ళే అంటావు నువ్వు మీ వాడే వాడు మా ఓడు కాదు అంటాడు వాడు ఏం దరిద్ర ఇదంతా కాలేడా ఏం చేయాలి అసలు ఒక గుడ్డి వాడి పరిస్థితి అది అన్ని వింటా ఉంటాడు వీడు ఎవరు పట్టించుకోరు ఆ మాట ఏ మాట మాట్లాడినా మాటకి ఎవరు వినమని ఎవరు ఏం చెప్పావు నువ్వు అంతరాంత మొదటి నుంచి తనమే మొదటి నుంచి అందరం నిర్లక్ష్యం చేసిన బొతికే మొదటి నుంచి అందరు దూరం పెట్టిన జీవితమే ఒంటరిగా మిగిలిపోయాడు పాపం ఒక్కడే కూర్చుంటాడు అయ్యాండయా మా నాన్న అదిగో ఇంట్లో ఉంటాడు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసాడయ్యా నీ తండ్రి ఉన్న అనాథనయ్యా మా బంధువులు ఉన్నా నేను అనాథనయ్యా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా నా బతుకు దిక్కు లేని బతుకయ్యా నా జీవితంలో ఎవరు ఏమేలు చేయలేరయ్యా అయ్యా ఏమన్నా ఏదన్నా ఉంటే పెట్టండి అయ్యా అందరినీ బతిమలుకుంటా బతుకుతున్నాడు ఆ రోడ్డు పక్కన ఆ త్రోవ పక్కన ఆయన పని కదే ఎవరు తోచింది వాళ్ళు ఆయనకి ఇవ్వటం మొదలు పెట్టారు బట్ వన్ థింగ్ గ్రేట్ డే కేమ్ ఒక మంచి రోజు వచ్చింది వాడి జీవితంలో ఏంటిది అది రజు ఆ మార్గం గుండా రావటానికి ఒక రోజున ఇష్టపడ్డాడు అల్లెలి చెప్పడు అందరూ కొంచెం చెప్పాలి అందరూ శాపములో ఉన్నవాని జీవితం చీకటిలో ఉన్నవాడి జీవితం చీద రచికాకళ్లతో నింపబడిన జీవితం అసలు ఏం అర్థం కాని జీవితం ఇది పెన్న ఇది పేపరా ఇది బల్లా ఇది గుమ్మమా ఇది గది వంట వంటగద ఇది పడక గద ఏ గది ఏ తెలియదు ఇడికి గుడ్డోడు అర్థం కాని బతుకు వాడిది ఆ బతుకుని ఎక్కడో భారంగా ఈడ్చుకుంటూ పోతున్నాడు కానీ ఆ భారమైన జీవితాన్ని తేలిగ చేయటానికి బాధ్యత కలిగిన ఎస్ఐ వాడి దగ్గరకు వచ్చేసాడు అల్లెలు అని చెప్పండి అందరు కొంచెం గట్టిగా చెప్పండి నలభై ఏడు వచ్చిన చదువుతారు వినండి మీరు మార్క్స్ వార్త అధ్యాయం ఫార్టీ సెవెన్ వాడు విని దావీదు కుమారుడా ఏసు ఏసు నన్ను కరుణింపుమని కేకులు వేయ మొదలుపెట్టాను అల్లు లూవి చెప్పండి అందరు కొంచెం మిగరగా ఆ గుడ్డి విన్నాడంట విన్నాడట బాధలో ఉన్నాడు చికాకులో ఉన్నాడు చీదరలో ఉన్నాడు అర్థం కాని బతుకు బతుకుతున్నాడు ఎవరి ద్వారా ప్రేమించబడని వ్యక్తి అందరి ద్వారా తృణీకరించబడిన వ్యక్తి హేళనగా మాట్లాడుకుంటారు సైకిల్ చేసుకుంటారు గుడ్డోడి ముందు ఇటువంటి వ్యక్తి ఒకరోజున నజరయుడైన అనే ఒక వ్యక్తి గురించి విన్నాడంట ఒక మాట ఈ పూట నా వైపు చూడండి అందరూ వాడు ఎన్నో విన్నాడు కానీ ఈరోజున విన్నది మాత్రం చాలా ప్రత్యేకమైంది ఒక మాట ఈ పూట మీరందరూ వినండి వాడు ఎవరిని గురించి విన్నాడు కొంచెం గడ్డి చెప్పరా నాకొక మాట మీరు చెప్పండి బంధువుల మాటిని చూసావు తల్లిదండ్రుల మాటిని చూసావు మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ మాటని చూసావు మంచి లెక్చర్ ఇచ్చే వాళ్ళ మాట చూసావు మోటివేషనల్ స్పీకర్స్ కొంతమంది చాలా మంది లోకల్లో తయారయ్యారు ఇప్పుడు వాళ్ళు చెప్పే కథలు డిషు డష్ బుషు అని ఏందేందో చదువుతుండ్రుగా అవి కూడా వా అన్నాడు కళ్యాణబెట్టి నోరు చేసి ఎన్నో సుఖం లేదు ఒక మాట ఈ రాత్రి యేసును గురించి అబౌట్ క్రైస్ట్ జీజస్ నీకు యేసును గురించే వినే చెవులు నీకున్నాయా వినగలవా యేసు చెప్పే మాటలు ఆయన చెప్పినట్టు బ్రతకాల ఆలోచన ఈ రాత్రి నీకుందా మనుషుల మాట్టిన్నావులే తల్లిదండ్రులు మాట్టినావులే అందుకోసం ఎట్ అయింది అంటున్నావు కా నువ్వే నీ మాట్టినా కదా నాన్న నేను పెళ్ళి చేసుకుంది ఏంది నాలోవి నీ చేసినా బట్టే ఆయన ఏమంటాడు ఏమన్నా తెలియదు మంచి సంబంధం చెప్పిన వాడు పెళ్ళిళ్ళు వాడు వాడు పాడైపోయాను ఏం చేయలే ఏం చేయలేను మంచి సంబంధం ఏమన్నా అన్నాడు మరి మంచి సంబంధం చూసినాం ఒకటి నాలుగు సార్లు తిన్నాం తిరిగినాం అన్ని చేసినా కానీ వాడు పెళ్ళిలో నోరు తీసి ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు మనం మాట్లాడేయట్లేదు నేనేం చేయాలమ్మా అందరి మాట్లాగా అన్ని మాటలు వింటాం తెలుసు కదా నీకు ఏస్తు మాట వినే చెవులు ఉన్నాయా దేవుడు చెప్పింది వినే ఆ మనసు మీకుందా బుద్ధి లేనోడు మనిషి తెలివి లేనోడు మనిషి పనికి మాలినోడు మనిషి ఏం ఎట్ట మాట్లాడుతున్నావు అంటారా బుద్ధి జంతువులకు ఉంది బుద్ధి సృష్టికి ఉంది ఆయన గద్దించగా ఆయన గద్దించగా అదే పిండ్రాప్ సైలెన్స్ అంటారు మిక్కిలి అదే ఏ సముద్రమాగో అంటే ఆగిపోయింది నిన్నెన్నోసార్లు అంటాడు ఏసేపు ఆగడు మరి అమ్మా అమ్మా బూతులు మాట్లాడు నిమిషాలుండి వాళ్ళ పని ఏం చెప్పి బూతుల్లో పిహెచ్డి ఎంఏ బిడి ఎల్ ఎల్బి చదివి కొంతమంది అనర్గళంగా మాట్లాడతారు అన్ని భాషలు మాట్లాడినట్టు ఏంటి అయ్యి బూతులు మనిషి బుద్ధి లేనివాడు ఎందుకో చెప్పాలా దేవుడు ఒక దినాన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు అరే మనుషులు నాకు నచ్చలేదు అన్నాడు దేవుడు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు గడ్డకించి పెట్టుకున్నాడు బా తలకై పట్టుకుంటున్నాడు పరలోకం అంతా చూసి జాలి పడుతుంది ఏంటి ఈరోజు నేసే మూడోఫ్లో ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు ఏంది వేసే బాధ ఏం జరిగింది మానవుడు ఉద్దన్న పనులు చేస్తున్నాడు మానవుడు దేవుడు అనుకున్నట్టుగా బతకలేకపోతున్నాడు మానవుడు దేవుని అంచనాలకు మించి బతకాల్సినోడు అసలు అంచనాలకు కూడా చేరలేకపోతున్నాడు లేకపోతున్నాడు చిచ్చి చిచ్చి పందిని ఎందుకు చేశానా అన్న బాధ కలగల కుక్క మంచిగా కక్కిద్ది అని కక్కిద్ది కక్కింది అని మంచిగా అని చెప్పి తింటది వేడి అన్నం పెట్టినట్టే ఆ కుక్కని ఎందుకు చేసింది అన్న బాధ ఏసై కలగల కానీ తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నంది తన హృదయంలో నచ్చుకున్నాడు అందరూ కూర్చొని ఆడవాళ్ళు ఇక్కడ వి హౌ టు క్రై ఏడిపించిన బతుకులు మావి కుక్క ఏడిపించిన దేవుణ్ణి పందేడిపించిన దేవుణ్ణి బుద్ధి ఉండాల మనందరికీ కుక్కలు వింటున్నాయి ఆ వాక్యం మనుషులు వింటున్నారా వాక్యం కుక్కలు పోతాయి చర్చలకి మనుషులు పోతారా చర్చలకి పంది నయం కాదు దాని బతుకది బతుకుతుంది నువ్వు కాదు నువ్వు నువ్వు మా నయం కాదు నువ్వు కూడా దానిలాగానే బతుకుతున్నావు వాట్ ఈస్ యువర్ క్లాస్ టీచర్ పిఐజీ పేగ్ ఎందుకురా అంటే ఆ పెగ్ లాగానే నేను అది పెద్ద పేగ నేను చాలా స్మాల్ కుట్టి దాని పిల్లని నేను దానికి నీకు పెద్ద తేడా ఏమి ఉండదు నో మోర్ వేరియేషన్స్ కాకపోతే దాన్ని మూతి ఒక్కటే అట్లా పెడతా అంతే మూతే తేడా నువ్వు మూతి కాస్త అందరం ముందు నైస్గా బాగున్నారా బాబాయ్ వాళ్ళు వచ్చారా టిఫిన్ చేసారా ఇట్లా అంటుంటావు అంతే బుద్ధి అంతా దాన్ని అది చూసి అనుకుంటూనే ఉంటుంది నువ్వు నా పార్టీ వెళ్ళే పోవాలి పందుల వాక్యాలేం లేదు కుక్కల వాక్యాలేం లేదు చర్చీలకు రావట్లేదు వాడి బతుకులు అవి బతుకుతున్నాయి చర్చికి వచ్చి బైబిల్ పట్టుకొని బుద్ధి మార్చుకోకుండా బుద్ధి లేని పనులు చేసుకుంటా మంచిగా భలే ముసుగులు వేసుకో రోజున అబ్బాయి ఏం బుద్ధిమంతులు అమ్మా అందరూ మనిషికి బుద్ధిందా పాలనే వాడికి బుద్ధి ఉందా దేవుడు టు క్వశ్చన్ అడుగుతాడు నిన్ను అడుగుతాను నన్ను అందరికీ ఒక అనౌన్స్మెంట్ ప్రపంచమంతా పతనం అయిపోతుంది ప్రళయం రాబోతుంది అందరు నాశనం కాబోతున్నారు కానీ దాంట్లో ఒక చిన్న ఆఫర్ చిన్న ఎక్స్క్యూజ్ చిన్న ఛాన్స్ చిన్న ఆప్షన్ వాట్స్ దట్ ఏంటిది అది ఎవరైతే దేవుని సేవకుని మాటకు లోబడతారో దేవుడు చెప్పిన మాట విని ఎవరైతే ఆ ఓడలోనికి వచ్చి కూర్చుంటారో వారు ఆ ప్రళయం నుండి తప్పించబడతారు ఎవరిన్నారండి ఎవరిన్నారు ఆ రోజున వినలేదు తీసే ఈ రోజున వింటున్నారా ఈ రోజున వింటున్నారా దేవుని మాట రాజకీయ నాయకుల మాటలు భలే ఇంటారే కాబట్టి సోదర ఈసారి నన్ను గనకో గెలిపించినట్లు ఇదే ఇంటింటికి ఏంటిది వచ్చే ఎవరైనా నాకు భయమే లేదు ఇదిగా అందరూ వచ్చేస్తారు చేతికి అసలు ఆయన మాట్లాడుతుంటే ఈడ ఆగపట్లేం విన్ని వెనకాల సొక్క పెట్టి గుంజిన ఆగడాయా వెనకాల ఏది నీకు అంత అభిషేకం అంతుజీవేంది నీకు మై లీడర్ వాడి నీకు పావలో కొడియా పానీపీరు గుడి కొడి పెట్టాడు రా నీకు గుక్కె నీళ్లు పోయాడు రా నీకు వాళ్ళ మాట్లాంటావా రాజకీయ నాయకులు మాట్లాంటాం తెలుసా ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ప్రేమమూర్తి కరుణావాచీలత కలిగిన వాడు చూడండి అంత కోపంలో కూడా మనిషి పట్ల ఆయనకున్న ప్రణాళిక అనే చెప్పుకుంటూ వస్తున్నాను నిన్నటి నుంచి ఎవరికి మన ఛాన్సెస్ మనిషికి ఎత్తున్నట్టు చూడండి ఎవరైనా వచ్చి ఓడలో కూర్చుంటే నోవా వాళ్ళని కాపాడదాం లేరా అందరినీ చేద్దాం అనుకున్నాం కానీ ఎవరినొస్తేమో చూద్దాం ఇప్పుడేనా ఆ నేను నా వైపు తిప్పబడితే మనం కాపాడేద్దాం సరేనా అసలు ఆ మాట నాకు ఇప్పటికీ షాకింగ్ కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేనే నీ కృపలే నీ కోపించుచునే వాసల్యము నాపై కోపడతనే రే పడతా వస్తున్నారా కర్ర పట్టుకున్నారా ఈ బగిలిద్దిరా షట్ని అయితేరా మూతి ఓ రేయ్ అనుకుంటనే ఎత్తుకుంటారా కొట్టరా కర్రాడబడేసి దాదా దాదా కొట్ట కొట్టనా కొట్టనని చెప్పినప్పుడు కొట్టను దా అంటే నేను నేను ఆడు కొట్టడానికి పోతా నీకు ఈపు షట్ అంతేగా నువ్వు అంటే నీకు ఒళ్ళు బగలాల నీ ఈపు బగిరితే అప్పుడు వస్తాలే లే కొట్టవా అనని మెలకల మెలకలు తిరుక్కుంటూ పోవు నూట ఇరవై సంవత్సరాలు నోవహు ప్రకటించాడు రండి లోపటికి వినండి దేవుని స్వరం లోపడండి దేవుని మాటకి నమ్మి భక్తి స్వం రక్షించబడతాడు నమ్మని వానికి రా నువ్వు నమ్మి వచ్చి కూర్చో కట్టాల్సిన పని లేదులే ఏం చేయాల్సిన పనిలా జస్ట్ కమ్ అండ్ సిట్ దట్స్ ఆల్ ఇది దేవుని అనౌన్స్మెంట్ ఆర్ దేర్ ఎనీబడి టు హియర్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవాదీనొలలో వినే చెవులు కలిగిన వార్డు ఎవడైనా కలడా నోబడి లేరా ఎవరు రాలేక పోయారా ఎవరు ఈ మనుషుల చెవులు ఏమైంది నీ జ్ఞానం ఏవై మీకున్న తెలివితేట్లు బతికిస్తాను బతికిస్తానురా మంచి జీవితాన్ని ఇస్తానురా ఉన్నతమైన జీవితం కలిగిన వ్యక్తులుగా యా అని తలకై బాదుకొని గుండెలో బాదుకొని ఒక్కడు కష్టపడి ప్రతి గొంది ప్రతి సందు తిరుగుతుంటే పిచ్చోడనుకున్నారు లోకం పిచ్చాడు అనుకున్నారు ప్రజలు వాళ్ళకి ఈ స్వరం వినే చెబులు టు వినలేకపోయారు కుక్కలకి ఎన్ని సంవత్సరాలు జంతువులన్నిటికి ఎన్ని సంవత్సరాలు చెప్పిండమ్మా ఈ నోవహు అని సింగిల్ డే సింగిల్ షార్ట్ స్మాల్ మెసేజ్ షార్ట్ మెసేజ్ పశ్చాత్తాపం వాడలోకి ఎంట్రీ ఒక్క రోజులో జరిగింది దేవుడు అన్నాడు మరి అది లేని వాళ్ళ పేర్లు చెప్పాలని లే అందుకోసం ఆ డోన్కి సంబంధించిన చైర్మన్ గారికి ఫ్రంట్ సీట్ ఎస్ హిజ్ మిసెస్కి పక్కన సీట్ ఓకే బ్యాక్ సీట్ చిల్డ్రన్ ఓకే ఇంకా బ్యాక్ ఆయనకి సంబంధించిన పార్టీ మెంబర్స్ అందరికీ కట్టావా నోవా ఎస్ ప్రిపేర్డ్ అంతా అయిపోయిందయ్యా ఏది మరి పిలు రాలేదయ్యా ఎవరు రాలేదా ఇదిగో పందిని పిలు సర్పంచ్ గారి సీట్లో కూర్చోబెట్టు ఆ భార్య సీట్లో కుక్కను కూర్చోబెట్టు ఆ పిల్లల చేతిలో ఆ పంది పిల్లలు రెండు పంది ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చినాయి మంచిగా పక్క పక్కన కూర్చొని థ్యాంక్ యూ అయ్యో గ్రేట్ ఛాన్స్ గ్రేట్ లీడర్ వాట్ వాట్స్ బంపర్ ఆఫర్ ఆయన నువ్వు నీ కడుపు చల్లగొండ సత్యా వాళ్ళం బతికిచ్చను అని కుక్కలు థ్యాంక్స్ చెబుతున్నాయి ఎవరికి వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాడు చెప్పటం మనం ఎంటాం మనం బాగపోయేసరికి కుక్కలు నక్కలు పోతున్నాయి లోపలికి ఏమాయ్ కుక్కలు నక్కల కుక్కలు కుక్కలు నక్కలు పందులు బల్లులు ఎలకలు తేళ్ళు పాములు జల్లు అన్ని జతలు జతలుగా పోయినాయి వేటికి ఉన్నాయి వినే చెవులు ఏమయ్యాడు మనిషి ఏమయ్యాడండి మనిషి పరలోకంలో దేవుని దూత ప్రధాన దూత లూసిఫర్ ఉన్నాడే యేసుప్రభ సింహాసనం మంచి అట్రాక్షన్ మామూలుగా రాజకీయ నాయకులు బాగా డబ్బున్న బిగ్ షాట్ల ఇళ్లలో వాళ్ళకున్న సోఫా సెట్ అదంతా చూస్తుంటేనే మనకు కళ్ళు చెదిరిపోతున్నాయి నన్ను బెంగళూరులో లోకల్ ఇంటికి తీసుకొని పోయారు కారు కూడా గదిలోకి పోయింది అది లిఫ్ట్లోకి పోయింది కారు నేను మనకి ఎప్పుడు చూసినా బాగుతుంది అంతా కారు ఎక్కితే ఏంది ఆయన కారు కూడా పైకి పోతుంది అంటుంటే లిఫ్ట్ సార్ అని మనం ఎన్నోసార్లు ఓ ఓకే థ్యాంక్ యూ మరి మళ్ళా ఏం తెలియండ్రు మమ్మేడ్ ఓకే రైట్ అది ఎంత దూరం పోతుందో అర్థం కావట్లేదు అది పోతనే ఉంది అయిపోయిన తర్వాత గది ముందు అయిపోయినరు కారుని పోయా నా ఇంట్లోకి మామూలుగా లేదు వాళ్ళ ఇంట్లో అదే ఇల్లాది అది పెద్ద పార్లమెంట్ సమావేశమా అట్టుంది ఇల్లు మొత్తం ఒకళ్ళ ఇంట్లో ఉన్న సెట్టింగ్ ఎంత బాగుంటే ఇక పరలోకంలో వేసే సింహాసనం ఎట్లా ఉండాలా అవునా కాదా దాని మీద ఎవరికైనా కన్నుబడిద్ది ఇక లూజీపర్ అనుకున్నాడు మాటికి సల్లపొట్న పొట్టిన ఆదామల దగ్గరకు పోతాడు కుజే బాగుంది మనకి ప్రమోషన్లు ఉండవు కానీ మనమే పెట్టుకున్నాం కూర్చుందాం దీంట్లో బాగుంటుంది అనుకున్నాడు అంతే వచ్చి ఎడంకాలతో అంతే మళ్ళీ ఎడబడ్డాడు వినండి అందరు అనుకున్నాడు చెప్పండి అందరు కూర్చున్నాడా అనుకున్నాడా అనుకుంటే ఒక తన్ను దన్నాడు కదా మన భాగవతం చేత చూడంత అయ్యా నాయన అయ్యా తండ్రి అయ్యావు చూడయ్యా నా సక్కదానం నీ సక్కదానం మన సకదూ అని టూసుకోవాలందరం తు ఇది మన బతుకు హలో మనిషి జీవితం చెబుతా చూడండి మానవుడి జీవితం ఏదైనా తోటలో దేవుడు ఏం చెప్పాడు అదమ్మా అన్ని తిను మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం జోలికి మాత్రం ఎన్ని తినమన్నాడు ఎన్ని అన్నాడు అది చెప్పండి నాకు తినకూడనివి ఎన్ని అవి ఏవి ఓకే ఒకటి ఏవి లేవు ఒకవేళ అవ్వమ్మ ఏమైనా కవర్ చేయడానికి మేమంత చదువుకునేం కాదు కదే అందుకోసం మధ్యపై పన్నెండు కదా పన్నెండులో పుచ్చుకున్న ఒకటి తిన్నా అని ఒకవేళ కవర్ చేయడానికి అంటానికి పన్నెండు ఉంటే అనుకోవచ్చు చెప్పింది శుభ్రంగా ఆ ఒక్కదానే మింగింది మాయదారిది పోయి దరిద్రానికి కొబ్బరికాయ కొట్టి ఆ పుణ్యాన సర నాశనమైన అందరం అల్లెల్లు ఏడున్నా తల్ల మహాతల్లి ఎటు పోయిందో కానీ చల్లగా జారుకుందమ్మా చేయాల్సిన పని అంత చేసి సత్తనం ఇప్పుడు భూమి మీద బతకలేక ప్రశాంతంగా బతకముని పంపిస్తే ఆ ప్రశాంతత అనేది లేకుండా చేసిపోయిందా మొదట్లో ఆదాం బోతు కట్టలేదుగా అమ్మబోతు కట్టలేదుగా సరే ఉత్తన పని చేశారా ఉత్తన్న పండు తిన్నారా చిట్టి చిల్లక్క మామా కొట్టిందా తోటకి వెళ్ళావా పండుగవా గూట్లో పెట్టావా గూడుకునాలుయా అయిందా మీటింగ్ అయిపోయిందా ఓకే ఏసై చూడండి ఎంట్రీ ఎట్లా ఉంటుంది చూడండి ఇక్కడ ఏసై ఎంట్రీ చూపిస్తా చూడండి చల్లని వాతావరణం సాయంత్రం పూట చల్లని వేళ స్వరం చూడండి అదమ్మా అంట మాకెందుకు లేయా చల్లం స్వరం ఇప్పటికే నేను అందరినీ ఆవనీకినంటే ఏకతాలు చేస్తున్నా అంటే ఇగో చేతిలో సమస్యల్లో ఉన్నవారు అనగానే మీ దగ్గరికి దేవునికి అది వచ్చేది డ్రోన్ వచ్చిద్దని చూస్తా అంతే నువ్వు ఇంకా నాకు సలన్ స్వరం నాకు కొడితే వద్దులే కానీ చె చెప్పడా కొంచెం గట్టిగా చెప్పండి అదమ్మా అదమ్మా వేరన్నా దీనికి ఆన్సర్ నాకు చెప్పండి ఏడున్నాడు ఏసై కనపడట్లేదా ఏసే భూమి లోపల నుంచి వచ్చిండ కనపడుకున్నట్టని అక్కడి నుంచి వచ్చినోడికి ఆ విజన్ అంత తెలియదా డ్రోన్ కెమెరాలను మొత్తం కానొత్తుందిగా ఆయన కన్ను మావులుదే కన్నపడక అడిగాడా ఒకవేళ ఏడున్నా తప్పు నువ్వురా లేదన్న పని చేసిన ఇది దయ్య మావులుది కాదు ఇది దయ్య ఇదే మొత్తం చేసిందయ్యా సారీ దా అని ఏడున్నాడు ఆ ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి వేసేదాకా యాడున్నాడానా ఏడున్నాడా అంటే నీ స్వరం ఏంటంటే మాకు కొంచెం భయం పడుతుంది వణుకొస్తుంది కాలు చేతులు ఆడట్లా మీ డాక్టర్ దగ్గర చదువుతారు కదా దడబడుతుంటుందా ఇదే అదే మొత్తం ఆడ ఆశాలే పడింది నీకు కూడా సరే చాలా ఇబ్బందిగా ఉంది అదే నా పరిస్థితి అని అన్న ఎందుకు నేనంటే నీకేం భయం ఏ నువ్వు నాకు కావాలా దా ఇటా ఎందుకు దూరం అయ్యావు ఎందుకు అక్కడ ఉన్నావు ఒక్క ప్రశ్నలో దేవునికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి నువ్వు ఎక్కడా అనే దానికి వైయ బికెమ్ టు ఫా ఫార్ ఎందుకని నువ్వు నాకు చాలా దూరం అయిపోయా ఎందుకని నాతో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నా ఎందుకని నువ్వు నన్ను అంతగా ప్రేమించలేకపోయా నా మాట వినే చెవులు నీకు ఎందుకు లేవు ఈ మనిషి మాట వింటావా నా మాట నువ్వు వింటావా నేను కథ రాదమ్మా నేను నిన్ను చేసింది సాటి అయినా సహాయంగా ఉండాలని ఆమెను చేస్తే సర్వనాశనం చేసేటట్టు ఆమె తయారైంది ఆమె మాటలను పట్టించుకోకుండా నా మాటను పట్టించుకొని నేను చెప్పినట్టు నువ్వు చేస్తే బాగుండేది కదా అదమ్మా ఒక మాటనండి కోపంలో పోరా కొ నుంచి పోరాను కంటికి కనపడమాకింగా పోటికే అని బయటికి నెట్టేశాడు కడ్గ జ్వాలని ఒక ఒక ద్వారం దగ్గర పెట్టాడు దగ్గర గడ గరగడ్ జిరుగుతుంటుంది మండుతో అయిపోయింది అనుకున్నారు కదా ఇప్పుడు మానవుని పట్ల వేసేయకుండా ప్రేమ చూడండి మానవుడు బయటికి వచ్చాడు గచ్చపదులు ముళ్ళ తప్పలు కష్టపడి చెమటోడుస్తున్నాడు ఆదామ ప్రయాసపడి ప్రసవేదనతో పిల్లలకి అంటుంది అవ్వ బహుఘోరమైన తిప్పలు అనుభవిస్తున్నారు వాళ్ళు మరలా దేవుడు వీళ్ళ బాధ చూడలేకపోయాడు వినండి దూరం అయిపోయిన మనిషి తోటలో నుంచి గెంటి వేయబడిన మనిషి ఇక్కడ బయట గెంటి వేయబడితే గెంటి వేయబడ్డాడు నేను మరలా వాడిని తోటలోనికి తీసుకొని రావాలి వాడు లోపల ఉండాలా వాడు లోపల ఉండటం కోసం నేను బయట ఉంటాను నేను వాడి స్థానంలో నిలబడతాను నా స్థానాన్ని వడికిస్తాను ఒక దేవుని తోతేమో ఏసైలాగా ఉండాలని కోరుకుంటే చాయ్ అని కుక్కం తిరిగినట్టు దొరుకుతాడు మనిషేవో నువ్వు వద్దు పోయా నీ మాట పోయా నీతో మాకు సంబంధం లేదు పోవాయా నీ మాట వినాలనే కష్టం పోవాయా నువ్వు చెప్పింది మేమేంది ఆయనేది వినేది మనిషి అంటుంటేనేమో మనిషి కోసం బతిమిలాడుకుంటా దిక్కు లేని వాళ్ళగా శాతకానోడ్లాగా ఏమి అట్ట కాదులే నా మాటయ్యా అట్ట కాదులే ఇట్రాయా రాయా ఇటు రాయమ్ అయ్యి నువ్వు అడిగిపోయా కథ లోపలికి పోయా నా మాటినయ్యా నువ్వు పోయా లోపటికి నేను బయట ఉంటాను అయ్యా నువ్వు రాయ బయట బతిమిలాడుతున్నాడు దేవుడు దూత పడిపోతే నెట్టేస్తాడా మనిషి పడిపోతే దిగొస్తాడా అంటే దేవునికి మానవుడి పట్ల ఉన్న ఇంటెన్షన్ ఏంటి నీవు ఏ సైకి కావాలి అంతే యువర్ మోస్ట్ ప్రెషర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి పడిపోయి ఉండొచ్చు నువ్వు చనిపోయి ఉండొచ్చు నువ్వు దేవుడి మాట లక్ష్య పెట్టని వ్యక్తి పోయి ఉండొచ్చు నువ్వు నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా నువ్వు అనుకున్నట్టుగా బ్రతికిన వ్యక్తి పోయి ఉండొచ్చు బైబిల్ పట్టుకొని కూడా పాపం చేస్తున్న వ్యక్తి పోయి ఉండొచ్చు వాక్యం తెలిసి కూడా దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి పోయి ఉండొచ్చు దేవుని ఇన్స్ట్రక్షన్స్ అన్ని వినుకుంటా కూడా ఏముందిలే అని నిర్లక్ష్యం చేసి వ్యక్తి పోయి ఉండొచ్చు తెలియక కాదు చేతకాక కాదు నేను ఎప్పుడు చెప్పే మాట ఆకాశమైన సింహాసనం ఆడ కూర్చుంటే కాళ్ళు ఏడకు వచ్చి చేతులు ఏ బంగ్లాదేశ్ పోయినాయో ఒక్క ఎట్ట లాగి ఒకటి బాధిని అంటే బంగ్లాదేశ్ నుంచి చేయి తీసుకొని వచ్చి నువ్వు పోయి న్యూజా న్యూజిలాండ్లో పడుతు ఒకటే సరుపు లేవటానికి గుర్లేదు నువ్వు తంతే కానరావు నువ్వు నువ్వేదో పెద్ద దానిలాగా దేవుడు ఏదో చేతగానోళ్లాగా నువ్వు తెలియని వాళ్ళలాగా నీ పాట ముఖ్యం కాదు విను ఇంటోటి ప్రసంగం ముఖ్యం కాదు ఇవన్నీ ముఖ్యం కాదు నీ ప్రవర్తన ముఖ్యం దేవునికి అది కావాలి దేవునికి అది కావాలి సేవకుల మీటింగ్లో గద్వాల్లో మీటింగులు పెడితే సేవకుల మీటింగ్లో సాక్ష్యం వాళ్ళకి వాక్యం చెప్పే సేవ అంటే సమూహం కాదు సేవ అంటే మందిరాలు కాదు సేవ అంటే అద్భుతాలు కాదు సేవ అంటే ఏంటిది నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా అని ఏసయ్య యోబుని గురించి సాతంతో మాట్లాడుతున్నాడు ఎన్ని సంఘాలు కట్టాడు ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి ఎన్ని దేశాలు తిరిగాడు మా ఫస్ట్ గారు ఓ ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు అనగానే ఫ్లైట్ ఫస్ట్ గారు ఆడ తిరిగి వాళ్ళటే పోతారు ఇటు తిరిగి ఇలా పెట్టుకోండి నేను కూడా అట్టే తిరుగుతున్నా నన్ను పోనీ మా అక్కడ రేపు ఏప్రిల్లో బ్యాంకాక్ పోతున్నా మార్చిలో మలేషియా పోతున్నా నన్ను అట్టనే పోనీ మాకు నటు చేసేది ఏమైనా ప్రార్థన ఫ్లైట్లో వాళ్ళని పంపించు ఏటో పోనీ నీకు మాడు వెళ్తున్న ఫ్లైట్ అని ఏమైనా ప్రార్థనలు చేసారు ఆలెళ్ళి చెప్పండి అందరు అంటే నీకు కళ్ళ ముందు నీ కోసం కష్టపడి ప్రయాసపడి సేవ చేస్తున్నా నీ సేవ కూడా ఉన్నాడు చూడండి ఆయన్ని చూసుకోరాదు నాతో నీకేం పని ప్రతి ఒక్కరికి వెళ్ళి దేవ్రెత్తనే ఉంటావా పెళ్ళి కానంతవరకు వరకు ఎట్ట నవ్వినా ఎట్ట చూసినా ఎవరేం పెద్ద పట్టించుకోరు పెళ్ళి కాలేదులే అనుకుంటారు పెళ్ళైన తర్వాత కూడా ఎవరికి అనిపించానా నీకు పెళ్ళైందే అయిందే నీకొక మొగుడు ఉన్నాడు వాడు చూస్తే నీకు ఈపు చెట్నీ ఇది నీకు పెళ్ళి కాకుండా నీకు ఇష్టానుసారి బతికినప్పుడు అది ఇడిచిపెట్లే ఏసు రక్తంలో కడగబడ్డావు మూడు ముళ్ళు పడ్డాయి తండ్రి యూ కుమారుని యొక్క నేను నీకు బాప్ తీసిస్తున్నానని మీ అయ్యగారు నీకు ఒక్కసారి ఇస్తే వారం వారం నువ్వు ముంచుతుండు వారం వారం ము ముంచేపోయి నువ్వు ఆయన నీకు ఎన్నిసార్లు ఇచ్చిన బాప్తీసం ఒకటే నువ్వు మాత్రం ప్రతి వారం బాప్తీస కార్యక్రమం నేను అన్న అంటున్న మాట మీ అందరికీ అర్థమవుతుందా ఏమంటున్నానంటే అందరి మాటలు ఇన్ని షెవులు ఉంటాయి మనకి చెప్పిన ప్రతి మాట నింటాం ఏ నన్నది ఏంటిదంటే దేవుని మాటే హింసంస్థలో వచ్చారండి మీకు కురుస్తాయి కాసుల వర్షం అని మాకు కూడా ఒక ఆయన వచ్చి చెప్పాడు మాకు నేనన్నా ఆ కాసులు వద్దనుకో నేను ఆ బైబిల్ పట్టుకుంది అది వద్దు అనే సేవ ఆ వర్షం వద్దు మాములు వర్షం పడితే చాలు మాకు వద్దులేయా అంటే లేదు పాస్టర్ గారు ఆలోచించండి వద్దు స్వామి నీకు దండం పెడదాం పోయా మా విశ్వాసులు కొంతమంది స్ట్రైక్ ఏంటనే కొంచెం ఆలోచించచ్చు కదా మీరు బంపర్ ఆఫర్ అందరు కడుతున్నారు పొందుకుంటున్నారు కృప పొందుకుంటున్నారు అందరూ వాళ్ళు ఒకసారి ఓడెక్కుతారు మీకు తెలియదు రేపు ఒకరోజున ఉగ్రతదం రాబోతుంది అందరు విడవబడతారు తోటి డబ్బులు కట్టమంటే కట్టినవా ఇది మ్యారీగోల్డ్ ఏంది అది మ్యారీగోల్డ్ అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ డప్పులు కట్టండి ఫస్ట్ పేరు మాది రసుకో రసుకు వారం వారం కడదాం నీకు చచ్చికి వారం వారం రాదు సైతాను గోల్డ్ ఓడి దగ్గరికి పోయింది వారం వారం కట్టేదను నీకు ఇచ్చేదను తర్వాత చచ్చేదో నువ్వు చుద్దుగానే చూధి మొహం వేసుకొని సుదీ పనులని చేసుకుంటా మేము చర్చికి వచ్చాము హింస సంస్థలో చేరాము ఆ భగవాన్ ఏం చేసిండు భగవాన్ బైబిల్లో రాయలేదుగా హింస సంస్థలో చేరండి మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా కలుగును కలుగునాం అమేం మూడవ అధ్యాయం రెండవ వచ్చినావు ఉందే అది మీకు పాజిటివ్ అని చెప్పిండా చెప్పిండంటే వాడు పాజిటివ్ కాదనుకో డబ్బుల కోసం ప్రోత్సహిస్తే వాడు పాస్టరా అవి మీకు చెప్తారా అసలు మేమే చెప్పకూడదుగా మేము చెప్పాలా వద్ద ఆగరుగా అగ్రికోల్ అన్నారా అమ్మా చీటీలు కట్టకూడదాం చీటీలే అంటారా ఇటువైపు మరి ఏమంటారు చీటీలేనా లక్ష రూపాయల చీటీ రెండు లక్షల చీటీ మూడు లక్షల చీటీ ఐదు లక్షల చీటీ అండి భాష గారు ఐదు లక్షలు చీటీ వేస్తానండి వాడు రాత్రికి రాత్రి సో పొందుకోకరూపా అనుభవించు వేసుకొని ఒక్కదాని డాన్స్ అయ్యి ఇట్లా నీకంతే ఉండాల్సైతానా నువ్వు మావులు దాని కాదు నువ్వు మావులుడి కాదు ఒక్క మాట చెబితేనవుగా తూచా తప్పకుండా డాక్టర్ దగ్గరికి పోతాడు ఆయన మెడికేషన్ ఇస్తాడు స్లిప్ ఏదో మాత్రలో రాసిస్తాడు ట్యాబ్లెట్స్ చెప్తాడు ఆయన ఇది ఉదయం అది మధ్యాహ్నం ఇది రాత్రి అర్థమైదో సరే డాక్టర్ గారి ని డాక్టర్ గారు ఇది రెండోది ఎప్పుడు నాకు ఒక మాట మీరు చెప్పండి ఏనాడైనా వాక్యం అయిపోయిన తర్వాత నువ్వు చెప్పిన వాక్యంలో నాకు రెండో ముక్క అర్థం కాలేదని ఇంతవరకు ఏ పరిశుద్ధుడు అడగ్గా వినపడట్లేదు నాకు ఎక్కడికి పోయినా పోయి తిని ఏం సోకం ఆ శ్రీలంక పోతే ఒక ఆయన ఉంటుండు అయ్యగారు ఏదంతా రుద్దేసరికే సగం సరిపోయింది నాకు నేనన్న రుద్దా మాకు ప్రార్థన చేద్దపడు నువ్వు పరలోకం పోయావాడు కాదు రోగం పోయేవాడు నువ్వు విట్రా వెయ్యవి రోగం పో ఇంక పోయి నాయనకి దండం పెడతా మొత్తం రుద్ది మొత్తం చూపిస్తాడు ఇప్పుడు మనకి అసీంటే మనం చూడలేము ఎందుకని కృత ప్రార్థన చేసి నా కుమారుడు నువ్వు వెళ్ళుము ప్రభువు నేను స్వస్థపరచును నీ విశ్వాసం నేను కలపరచును ఆమె అల్లుడియా ఇంక ఎన్ని తిరిగి తిరిగి సరిపోయింది ఎన్ని ఊర్లు పోయినా నాగా లేండి కుక్క మాంసం తినే తెప్పలు కూడా వచ్చినాయి నాకు ఏమి తిందవు ఏమి తిందువు నన్ను అడిగితే సంగ అది తిందును అనొచ్చ మనము గడ్డి తప్ప అన్ని తినేదము ఏదైనా తినేదము అని అంటిని అది నేను చేసుకున్న ఘోరమైన అమ్మగారు శుభ్రంగా కుక్క తలకాయ కుక్క కాళ్ళు కుక్క బోటి కూర గోంగురేసి ఉండింది ఇక నీ భోజనం మామూలుగా కాదు నీ పిండి పిసుకు తొట్టి నీ నూనె పుట్టి భోజనపు బల్ల చుట్టు ఎవరు ఉండరు మొత్తం కుక్కమాసమే ఉంటుంది నువ్వు అక్కడవే చూసుకుంటుండాలా అమ్మగారు అదేంటిది మా డాగ్స్ హ్యాడ్ అండ్ లెగ్స్ ఓకే నాయస్ నాయస్ టు హియ డోక్ వస్తుంది చేపటానికి నీ కొండ తేనటానికి సాత్వన్న లేక ఇంత తెప్పలు పడి ఊర్లు తిరిగితే ఏ ఒక్కళ్ళు కూడా అయ్యా నువ్వు రాత్రి చెప్పిన ఆ మొక్క కొంచెం అర్థం కాలేదయ్యా ఏ ఒక్కసారి ఆ మాట మాకు చెప్పవా ఏనాడైనా ఆ డాక్టర్ మళ్ళా ఇసుకుంటాడు ఎన్నిసార్లు చెప్పాలా అని దాన్ని తీసుకొని స్లిప్ ఉంటుంది కదా ఓపి రిసిప్ట్ తీసుకొని పో బయట ఆడుంటాడు పో ఆయన అడుగుపో కాపాడమండి డాక్టర్ గారు బాధ అని ఎరకొచ్చుకోడానికి పాత్ర ఆడేమో ఎరకొచ్చుకో ఏడా నేను ఏందమ్మా చర్చికి కొంచెం వచ్చినాం అంటే ఎవరు నేనేనా ఏమండి యోసేఫ్ గారు కమన్ టు దాస్ క్రిస్మస్కి స్టార్ ఎవరిది స్లాబ్కి ఇమేవద్ది మొత్తం బీకపోర్ అన్నాడు నీకు దండం పెడతా ఆ స్లాబ్కు ఇనుమంతా బీక్ మందిరం గారితే గారింది కానీ ఏందండి అసలు ఏంది కొంచెం దిమాగ్ పనిచేయాలి మాకి యూ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ అందరికీ మెదడు ఉంది కదా ఆలోచించగలం కదా బుర్ర ఇచ్చింది ఆలోచన చేసి పనిచేయటానికి కదా ఏంటి మరి నువ్వు ఇట్లా దేవుడు చెప్పింది వినే స్వరం ఉందా వినే చెవులు ఉన్నాయా అదమ్మా నువ్వేం చేసావు భార్య మాట అబ్రహం చిత్తం ప్రవ్వా ఇట్లా నాన్న నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు ఊరు కాగితం తీసుకోమాయ సారా రాయ్ ఊరు చెప్పు ప్రభువా మరి అక్కడ నువ్వు ఆల్రెడీ ఎవరినైనా పోషించావా రాసుకోమ్మాయి ఎవరు అడ్రస్ అంట వాళ్ళ పేరు కూడా ఇస్తాడట రాయ్ అక్కడ నన్ను పోషించడానికి ఏలియాకు వచ్చిన కాకులు ఎన్ని వస్తాయి రాయమ్మా అక్కడ మని పోషించడానికి ఆ సారీపత విధవరాల ఎంతమంది ఎదురుచూస్తున్నారు రాసుకోశారా ఎన్నేమి లేవు నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను అన్నాడు గ్రేట్ గ్రాటిట్యూడ్ ఆఫ్ గాడ్ ఏంటిది దేవున మనల్ని ఎవరన్నా గొప్ప చేస్తారా మనల్ని దరిద్రం ఏంటంటే మనం అన్ని విధాలుగా ఆశీర్వదించబడి దీవించబడి శుభ్రంగా అన్ని విధాలుగా వర్దిల్లిన ఆ రోజున మనకి అవసరం నాడు ఇచ్చిన కందిపప్పు ఇష్టోతు వాళ్ళ అమ్మగారికి ఒక రోజున తినడానికి తిండి లేదు ఆ రోజు సాయంత్రం నాలుగింటికి నా దగ్గరకు వచ్చింది కందిపప్పు కొలిసి నేను ఇచ్చాను అది రోజు తిని ఇన్ని రోజులు ఎదిగా నేను నువ్వు ఇచ్చిన పిరికేట్ ఎప్పుడు అయిపోయింది కందిపప్పు టెంటం అయింది ఎప్పుడు అయిపోయా ఆ కందిపప్పుని ఇప్పుడు కూడా చెబుతారు ఎప్పుడో ఇచ్చింది దాన్ని ప్రాణం ఇంతవరకు నీ గురించి ఏం మాట్లాడట్లా ప్రాణం ఇచ్చా కదా ప్రాణం ఇచ్చా కదా ఐ గేవ్ మై లైఫ్ ఐ గేవ్ మై లైఫ్ నా ప్రాణాన్ని నీకోసం దారపోసాను తెలుసా నీకో ఇప్పుడు ఇంతవరకు నోరెత్తి ఇంత చేసినోడు ఒక్క మాట మాట్లాడట్లేదు వాట్స్ రీజన్ ఈ రాత్రి అయినా నువ్వు వింటావని అని కోరుకుంటున్నాడు ఏసాయ ఒక గుట్టి వాడు వాడికి కనపడదు కానీ వాడికి వినే చెవులు ఉన్నాయి ఈ ప్రాంతంలోకి వస్తున్నాడనే వాడు విన్నాడు నువ్వు దేవుని మాట వింటావా దేవుడు చెప్పింది చేస్తావా చేస్తావా దాని ఏలో ప్రార్థన చేయిరా సినిమాల బోల్ని వేస్తారు అయినా భయపడి మాకు ఎరిశి నమ్మకెళ్ళి కిటికీ తెరిచి ప్రార్థన చేయి చేస్తావా రాజు శాసనం సిద్ధపడసపడింది అగ్నిగుండం సిద్ధంగా ఉంది అగ్నిగుండం మళ్ళా ఎన్నంతలో అగ్ని ఏడంతలయ్య మండు జ్వాలలు అగ్ని నీ కాల్చలే ప్రయులూ అగ్ని బలము సల్లారేనే శత్రు సమూహము అల్లాడనే అగ్ని బలము నే శత్రు సమూహము చెప్పండి అందరు గట్టిగా అగ్ని గుండం కాదు ఏడంతలై మండుతున్నా వాళ్ళు దేవుడు చెప్పింది అన్నారు మనుషుల మాట నేను భయపడలేదా విన్నారా నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట మీరందరూ విన్నారా నేనేమంటున్నానంటే మొట్టమొదటిగా మానవుని జీవితంలో మానవుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన కార్యం ఏంటిదంటే దేవుని స్వరాన్ని వినే చెవులు ప్రతి మనిషికి ఉండాలి అందరు చెప్పండి దేవుని స్వరం వినే చెవులు నాకు ఉండాలి మీ వాళ్ళతో చెప్పండి నీకు చెవులు ఉన్నాయా నీకు దేవుని చెవులు ఉన్నాయా నీకు ఈ చెవులు లేదు ఈ కాదు అదిగో చందమా దానిలో పేదరాశి పెద్దమ్మా అదిగో ఒక చెట్టు ఆ చెట్టు నీడ బాబు ఆవిడిలో నువ్వు పట్టు పట్టుముద్ద భలే బాగుందామమ్మ కథ మళ్ళా చెప్పు కదా ఇదేగా అయ్యిను కన్న తండ్రిని చంపిన తనయుడు హలోయా ఈయను అయ్యను భార్యని అతి కిరాతకంగా చంపిన భర్త అమేన్ ఇనే ఆ యూట్యూబ్ ఎందుకు వచ్చిందో నమ్మ యూట్యూబ్ ఒక ఆమె చెప్పింది నాకు దాని పేరు నాకు తెలియలేదు యూట్యూబ్ యూట్యూబు యూట్యూబ్ తెలుసా మీకు ఆ యూట్యూబ్ ఏమంటొచ్చిందో జనాలు సర్వనాశనం అవుతున్నారు మేలు కంటే ఎక్కువ కీడియ జరుగుతుంది ఎన్నండి అందరూ అంటే మరి నాకు కూడా ఛానల్ ఉంది మరి అన్నీ చెప్పాలిగా అంటే ఒక చిన్న విషయం చెప్తా మంచి ప్రసంగాలు సంబంధమైన ప్రసంగాలు ఇవన్నీ ఎవరికి అవసరం లేదు ప్రజలకు కావాల్సిందా చేతి ఎత్తగానే రావాలి ఏంటిది దేవుని కృప దేవుని కృప కాదు డో అది వచ్చి చుట్టూ తిరుగుతా ఉంటే అడవి డోర్ను ఎదుర్కోబోతుంటాడు డ్రోని హలే నన్ను ఇటు తిప్పుతుంటే ఇటు అలెలియా ఇటు ఇటు రే మళ్ళా మళ్ళా పడేది కాదు హలే డ్రోన్ తప్ప అంటే మళ్ళా నేను నా చే డ్రోన్లు కూడా తెప్పించిన అక్కడ కూడా డ్రోన్లు వచ్చినాయి వస్తాయి వాటి పని చేస్తాయి నువ్వే వాటి పనిలో ఉండకుండా నీ పనిలో నువ్వు ఉండాలి నువ్వు నీ నిద్రం కళ్ళు వేసుకొని ఇటు చూడవు కా సూపంతా వస్తుంది వస్తుంది అదే అదే మంచిగా మంచిగా అనుకో ఓకే ఓకే మ్మాయి వాక్యం ఏంటంటే అసలు ఇక వీళ్ళని తీసుకపోయి వాళ్ళు లోపటేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఎడిటర్లు తీసుకొచ్చి లోపల పడేస్తారు ఏమో ఆసక్తితో నవ్వుద్ద ఇట్లాంటిది ఏది జనాలకి ఈ డోన్ ఉండదు గీను ఉండదు మొత్తం డోలీ ఉంటుందా డమ్ దాకా ఒక ఫాస్ట్ గారు కొట్టుకుంటా ఉంటాడు ఆయన ఎవరు పట్టించుకోరు ఏమన్నా కార్లలో దిగాల నేను అది తింటాను నీ తింటాను అని చెప్పాలా నా లెవెల్ ఇది అని మెయింటైన్ చేయాలా అప్పుడు గొప్ప దైవ జనంలో టౌన్ ప్రాంతానికి రాబోతున్నారు అనగానే మీరందరూ ఆమెన్ ఇగో వాక్యం వద్దు గిక్యవద్ది ఏమొద్దు మీకు గాడ్ బ్లెస్ యూ ఆల్ అని అంటే హాల అలియా థ్యాంక్ యూ ఫర్ ఎస్ అన్నేం ఫాస్ట్గా అసలు మొత్తం ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఇదైతే సూపర్ బంపర్ ఆఫర్ మీకు ఇదంతా నీకు బుద్ధి ఉందా ఏనేమైనా బుద్ధి ఉందా అంట కుక్కలకు బుద్ధి ఉందంట మనకి లేదంటామా చెప్పాక మొదటి రోజు దాపరిచ్చేటట్టు చేసిందండి మీ పాస్టర్ గారు ఇగో మీరు ఏమైనా అనుకోండి నన్ను ఇంకోసారి పిలిస్తే పిలవండి లేకపోతే మానుకోండి చెప్పండి ఆయనకి సామెల్ పాస్టర్ నీకు మర్యాద దక్కత్ వాణ్ణి పిలిపించకు వాణ్ణి ఎక్కడ వంచాలో ఆ అక్కడ వంచు వీడు తెస్తే నేను మెడకైతే ఉంచుతా చెప్పుకోండి ఆయన ఆయన ఆయనకి చెప్పుకోండి మీరు ఒకసారి ఎక్కిన తర్వాత నా డ్యూటీ నేను చేసిపోతా మొహాలు పని పనిచేసే దానికి రాలేదుగా మొహన్ చూసి కొంచెం అంటే మరి రెండు మొక్కలు తింటరా అందరికి రెండు మొక్కలు ఏమన్నా రా గారు నువ్వు నాకు కొడుకుమని రెండు మొక్కలు తినరా అంటే వద్దు డాడీ తినమంటే పొడుస్తా తిండ్రా నేను అట్టా సర్వీస్ చేయడానికి రాలే మొహాలు చూసి తీయడానికి అమ్మాయి నువ్వు ఎడకొచ్చినవా నీ కోసం ఎదుగుతున్నానే పిలగాడు నీ నువ్వు వేడకు ఇగో అసలే మటన్ అంట పెద్ద ముక్క మూడు కోసం ఎదికి అది ఎవరికి వచ్చినా పక్కకి ఎత్తనా దానికి దక్కిన బట్ట అని ఎట్ట వాళ్ళని మీరు చూసి ఉంటారు కానీ నాకు అట్ట ఏం కాదు ఎవరికి ఏదో అది ఏటీ అందరి దినాల అందరు సమానంగా ఆశీర్వదించబడి వర్ధిల్లి దేవుని వాక్యానుసారంగా నడిపించబడి దేవుని కృపను పొందుకొని దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా తీర్చబడి దేవుని కృప ద్వారా వర్ధిల్లి ఆఖరికైన రాజ్యంలో కనపడినట్లుగా ప్రతి ఒక్కరూ మార్చబడాలి ఇది దేవుని చిత్తం ఇది మా భారం మేము ఇవన్నీ చేయడానికైనా ఎంత కూటమైనా ఇవన్నీ ఏదైనా మేము ఉన్నది ఎందుకంటే మీ ద్వారా మేము బతకడానికి కాదు మేమే మిమ్మల్ని బతికిచ్చి మిమ్మల్ని అందరిని ఆయన రాజ్యానికి తోలుకొని పోవడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసిండు మిమ్మల్ని అందరినీ ఆడికి తీసపోవాలా ఆడికి తీసపో ముందు ఎడక రాట్టేది నువ్వు పాట పాడమాకి బరికొట్లు కాయటానికి పోతున్నా నువ్వు నువ్వు రోత మాటలు మాట్లాడ మాకు అబద్ధాలు మొత్తం అబద్ధమే మళ్ళీ ఎక్కడొచ్చి ఎక్కడ పేడకల్ దగ్గర కుడితో దగ్గర అని మళ్ళీ ఇక్కడ లింక్ డాక్యుమెంట్లు కలుపుకున్నాడు కలుపుకుంటుంది పక్కన వాళ్ళని ఆమె కూడా ముసుకొచ్చి సగం వాడు చల్లగొండ నేను అన్నది అర్థం అర్థం కాదు మీకు ఏ చెవులు ఉండాలా కొంచెం గడ్డి చెప్పు దేవుని స్వరం వినే చెవులో ఈ రాత్రి దేవుడు మనందరికీ ఇచ్చిన కాక అబ్రాహం వింటాడండి అబ్రాహం వింటాడు అబ్రాహం దేవుని స్వరాన్నే వింటాడు ఇంకెవరి స్వరం విండో ఈ గుట్టి పుక్షగాడు కూడా దేవుని స్వరాన్నే వింటాడు ఇంకెవరి స్వరాన్ని పట్టించుకోడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట కొంచెం చదవరా ఊరకుండమని నల్లభై ఎనిమిది ఎనిమిదో వాక్యం ఊరకుండమని అనేకులు వారిని గదించిరి గాని గాని వాడు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసాను చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి ఊరుకోరా మాకురా చెప్పింది రా అంటే వాడేం చెప్తున్నాడంట ఎన్నమ్మా చర్చికి రాట్లేదు అంటే మా వారు వద్దన్నారండి అంటుందగా మీ వారు అన్నం తింటాం మానేవే నీకు తిండి పెట్టడం దండగా అని సార్ అన్నాడు అన్నందుకైనా అప్పటికప్పుడు అన్న వేసుకొని శుభ్రంగా తిను అది మాత్రం మానుకో మాకు చర్చి మాత్రం మానుకొని ఆయన మీద ఆలోచన చేయండి అందరూ వాడు గురించి విన్నాడు విన్నాడు విన్న తర్వాత అంతటితో అయిపోలేదు ఫార్టీ ఎయిట్ చదవండి ఊరకుండమని అనేకులు వాణిని గర్దిించరు కానీ నలభై ఏడు చదవండి ఈయన నజరేయుడైన అని వాడు విని దావీ కుమారుడా కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను ఊరకుండా అని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీ కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసాను అప్పుడు నిలిచి నిలిచి వారిని పిలువడని చెప్పగా తండ్రి నిలబడలేదు రాజకీయ నాయకులు నిలబడలేదు బంధువులు నిలబడలేదు బలగం నిలబడలేదు లోకంలో ఎవరు వాడి పక్షాన నిలబడలేకపోయారు వారి కోసం ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయారు కానీ సర్వోన్నతుడైన నిలబడ్డాడు ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చడానికి నిలబడాలనుకుంటున్నాడా నిలబెట్టుకుంటావా నిలబెట్టుకుంటావా నీ జీవితంలో యేసు కావాలని కోరుకుంటావా పాట పాటం కాదు మాటలు మాట్లాడటం కాదు ఈ రాత్రి నువ్వు వేస్తావా ఎవరు కోసం ఆగల ఏసయ్య ఒక గుడ్డోడి జీవితాన్ని మార్చడం కోసం నిలిచిపోయాడు అక్కడ ఈ రాత్రి ఈ డోన్లో మీ ప్రాంతంలో మీ పరిస్థితిని మార్చడం కోసం ఏ చీకటిలో ఉన్నావో ఏం అర్థం కాని బతుకు బతుకుతున్నావో అందరి ద్వారా ద్వేషించబడి ఒక చేతగాని వ్యక్తిగా మిగిలిపోయి గుండె నిండా దుఃఖం పెట్టుకొని అందరి ముందు భలే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు చూసావా అందరి ముందు భలే కవర్ చేసుకుంటున్నా చూసావా బాగా ఉన్నట్టు ఆ బతుకును మార్చడం కోసం ఏ ఈ రాత్రి నీ కోసం నిలబడబోతున్నాడు ఏసు నిలబే కాదు కాలింగ్ యూసు పిలుస్తున్నాడు గు్రిడా దా తండ్రి పిలవలేదు రారా ఇంటికి బంధువులు పిలవలేదు రారా ఏంది రా రోడ్లమ్ బట్టి అంటున్నాడు రా దా నా దగ్గరికి రాత్రి నువ్వే పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఏసా కేక రాజకీయ నాయకుల దగ్గర వేస్తున్నావా వాళ్ళ దగ్గర బతికిలాడుతున్నావా వాళ్ళ దగ్గర ఏడుస్తున్నావా ఈ రాత్రి నా యేసు దగ్గర నువ్వు కేక వేయగలిగితే అయ్యా మా నాన్న నన్ను విడిచిపెట్టాడయ్యా నేను దిక్కులేని వాడయ్యా నేను ఒక అనాథరయ్యా నాకోసం ఎవరు ఆగలేదయ్యా నువ్వగుతావా అనే ఒక కేక వాడేశాడా వాణ్ణి దాటిపోని దేవుడు వారి పక్షాన్ని నిలబడి అంటున్నాడు పిలిపియండి వాణ్ణి అర్జెంటుగా ఏస ఈ రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నాడా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన పిలుపుడు చేద్దావా నలభై తొమ్మిది వచ్చిన చదవండి ఇప్పుడు ఏసు ఆ నిలిచి వానిని పిలివూడని చెప్పగా చెప్పగా ఆ ర గ్రుడ్డు వాడిని పిలిచి ఆ ధైర్యము తెచ్చుకొను ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలిచిచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి అమ్మ తిన్నాను అందరూ బట్టను పారవేసి దిగ్గున లేచి దిగ్గున లేచి ఏసు నద్దుకు వచ్చాను అల్లులు చెప్పండి అందరు గట్టిగా కొంచెం గట్టి చెప్పండి ఏం జరిగిందంట ఏం జరిగింది ఏసై పిలుస్తున్నాడంటే ఏం చేశాడంట దిగ్గునలే మొదటికి వాడు చేసింది బట్టను పారవేసి అని చెప్పండి అందరు ఇప్పుడు దాని మీదే కదా ఆధారపడి అడుక్కుంటుంది దాని మీదే కదా అడుక్కుంటుంది అందరు మీదే కదా డబ్బులు వేసి వెళ్తున్నారు ఏసై పిలుస్తున్నాడు అనగానే ముందు ఆ బట్టను తీసి దూరం సిరి కొట్టాడు ఏంటిది అంటే నేను ఏసై దగ్గరికి వెళ్తున్నాను గనక ఇక నా బతుకు ఎట్టుండదు ఇక నేను ఎప్పుడు అడక్క తిన్నాను నేను ఎప్పుడు ఇక్కడ ఇట్లా కూర్చోను నా ఏసు నా బతుకును మార్చేస్తాడు తప్పక నా దేవుడు నా జీవితాన్ని ఉన్నతంగా ఉంచుతాడు విన్నాడు పిలిచాడు నిలబడ్డాడు జీవితాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నాడు ఇప్పుడు దేవుడు ఈ రాత్రి నువ్వు కూడా అదే విశ్వాసంతో ఉంటావా ఇప్పుడు దాకా ఉద్యోగం మీద ఆధారపడ్డవేమో ఇప్పుడు భార్య మీద భర్త మీద కుటుంబం మీద అన్నదమ్ముల మీద అక్కచెల్లని మీద ఆధారపడవేమో అన్ని తీసి దెబ్బ కొట్టు అన్ని తీసి దూరం శ్రేయ్ ఈ రాత్రి దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడు ఆయన నిన్ను విడనాడని దేవుని కానీ జీవితంలో మిగిలిపోతాడు అల్లెలు అని చెప్పండి అందరు కొంచెం గట్టి చెప్పండి దూరంగా పడేసి ఏం లేచి వచ్చాను తర్వాత నేను నీకేమి చేయగూరుచున్నావని ఇదే మాట నిన్ను కూడా అడుగుతున్నాడు ఈ రాత్రి అనా నీకేం కావాలి అక్క అక్క చివరక్క నీకేం కావాలి ఏం కావాలి నీకు ఎవరన్నా అడిగారా నిన్న మాట నీ అడిగాడు పోని నీ భార్య అడిగిందా టమ్మా ఆడుంది తీసుకో అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుంది నాకే నేర్చుకోండి నేను చెప్తున్నా రద్దా లేదండి డాక్టర్ చెప్పింది ఎన్నవుగా అన్న ఉంది వేసుకొని తిను నేను పండుకుంటాను ఊ లేప మాకు అయ్యో ఎవడన్నా భూమి మీద అరే మీ అమ్మకి బాగలేదంట నువ్వన్న ఇరా అంట డాడీ నాకు హోంవర్క్ ఉంది డాడీ మా టీచర్ కొట్టి ఊరే టవల్ ఇవ్వటానికి ఎన్ని గంటలు పట్టిద్రా వాట్ యు వాంట్ టవల్ ఇయ్యలేని భార్య దేనికి ఆసరాగా ఉండని పిల్లలు ఏది పట్టించుకొని భర్త ఇంత దరిద్రమైన బతుకు మనందరిది దీన్ని చూసి మురిసిపోతున్నా వాళ్ళ మీద ఆధారపడతావా ఆధారపడతావాడట కదా ఏసే మీద ఆధారపడ్డాడు ఏసే అంటున్నాడు వాటి వన్ నానా నీకేం కావాలి అన్నాడు నేను చూడాలయ్యా నాకు కనుదృష్టి కావాలయ్యా ఈ చీకటి బతుకు నాకు వస్తాయ్యా ఎంతకారు జీవితం నాకు అవసరం లేదయ్యా ఈ చేతకాన్ని వాడిగా నేను మిగిలిపోనయ్యా ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక సహాయం కావాల్సి వస్తుందయ్యా నేను ఎవరి మీద ఆధారపడను నువ్వు నన్ను నడిపి నువ్వు నాకు కావాలి నువ్వు నన్ను నడిపిస్తావు నాకు తెలుసు ఒకటే నాకు ఖండిస్తావా నాకు దృష్టినిస్తావా ఏసయ్య వెంటనే వాడి జీవితంలో చేసిన కార్యం నీ విశ్వాసమే నువ్వు ఎప్పుడైతే ఆ బట్టని దూరం విసిరేసినావో ఆ ఆశ ద్వారానే నువ్వు బాగుపడ్డావా ఎంజాయ్ ఆయన వాడు బాగుపడగానే వాడు చేసిన పని అంతటా వాడు ఏసుతో కూడా వెళ్ళను హీ వెంట్ విత్ జీజస్ వాడికి మేలు జరిగింది మేలు జరిగిన వాడు ఏసుతో ఉండటానికి ఇష్టపడ్డాడు ఆయనతో ఉందామా ఆయనతో కలిసి బతుకుదామా చీకటి బతుకుల నుంచి బయటకు వద్దామా అసహించుకునే జీవితం నుంచి బయటకు వద్దామా ఈ అసహించుకునే మనుషుల మీద ఆధారపడతామా దేని మీద ఆధారపడుతుంది దాన్ని తీసి దూరంగా కొట్టి ఇన్ని రోజులు దేని మీద దాన్ని తీసి దూరంగా పడేసి ఎడారి త్రోవను దేవుడు ఏదేనుగా మార్చేస్తాడు నీకు ఆయన ఏ లోటు నా దేవుడు వాడు ఇది ఎక్కడు కలుమయ నిజంగా ప్రభు మీతో మాట్లాడితే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ముగించుకుందాం ఇంతసేపు ఓపిక ఉన్నారుగా మీకు టైం అర్థం కాకుండా కూర్చున్నారా ఒక్కసారి ఓపిక ఉన్న ప్రతి ఒక్కళ్ళు జస్ట్ నీళ్ళ అందరం అందరం దేవుని సనిద్దరు మోకరిద్దాం నిజంగా దేవుడు మనందరితో మాట్లాడితే ఏం జరుగుతుంది మన జీవితంలో ఒక గొప్ప దేవుడు నీ కోసం వచ్చాడు అమ్మా నువ్వు నాకు కావాలి నా సేవ కూడా కావాలి చెల్లి నువ్వు నాకు కావాలమ్మా అమ్మొద్దన్నది నాన్న వద్దన్నాడు భర్త వద్దన్నాడు తోబుడువులు వద్దన్నారు సేవ కూడా సమాజం వద్దన్నది నిన్ను అందరి దృష్టిలో ఒక చేతగాని వాడిగా నువ్వు కూడా మిగిలిపోయావు ఒక చీకట్లో ఉంది కదా నీ సేవ ఏ వార్త కావట్లేదు నీకు ఏడుస్తున్నావు ఒక్కడివే నీ ఏడుపు కూడా ఎవరికి వినబడట్లేదు కనపడట్లేదు గుడ్డివి కదా నువ్వు ఏడుచిన కన్నీలు బయటికి రావలే లోపల నువ్వు పడుతున్న బాధను నా దేవుడు చూసాడు రాత్రి నిన్ను నిజంగా దేవుడు వాడి జీవితంలో చేసిన కార్యాన్ని జీవితంలో చాతో ఈ రాత్రి దేవుడు నిజంగా మీతో మాట్లాడితే ప్రభా ఎవడి వైపు త్రిప్పబడతావు నీ కొరకు పోయి బ్రతుకుతావు తండ్రి మా కొరకు జీవించే జీవితం అవుతు ఇప్పటివరకు ఈ బట్టేసుకొని అందరిని అడిగాను ఎన్నో ప్రయత్నాలు చేశాను నా మార్గం గుండి ఎంతో మంది వచ్చారు అవ్వరు కానీ రోజున నన్ను నా కోసం నిలబడ్డా నన్ను పిలిచావ్ నా బ్రతుకునిట్లుచ్చావయ్యా శావుకుడా నీ జీవితాన్ని దేవుడట్లుంచడయ్యా అయ్యా విశ్వాసి నీ కుటుంబాన్ని నా దేవుడట్లు అమ్మా చెల్లి నీ బ్రతకుంది ఉంచడు విశ్వాసంతో మాట్లాడగవా ఇంతసేపు ఆపికతో ఉంటా అందరి నటి ఏమి కనబడిన జీవితం అయ్యా పట్టరు పోరాట అసలు వీడు ఎందుకు బతుకుతున్నాడు అంటున్నానయ్యా అసలు ఇటు అట్టలు పుట్టకపోతే బాగుంటాడు అనుకుంటున్నానయ్యా నువ్వు కదా నువ్వు విన్నావు కదా చేయవా ఏదైనా ఈ రాత్రి ఏదైనా చెయ్యయ్యా ఈ రాత్రి ఒక అద్భుత రీతిగా నా జీవితంలో కార్యం చేయి వాడికి వెలుగు కలిగినట్లు వాడికి చూపు కలిగినట్లు వాడి జీవితం ప్రకాశించినట్లు ఈ రాత్రి నా జీవితాన్ని ప్రకాశిపచే దిక్కులేని వాటిని దగ్గర పొరపెడుతున్నాడయ అందరూ ఉన్నానా ఏదొక్కసారి నోరు తెరిచి లోకమంతా వెలివేసింది నమ్మిన వారు మోసం చేశాను వ్యాపారం అంతా నష్టమైపోయింది శరీరం ఆరోగ్యం క్షీణించిపోయింది ఆ గుడ్డివాడి జీవితంలో అంతా చీకటిగా ఉన్నట్లు నీ జీవితంలో కూడా ఏం కనపడట్లేదు తమ్ముడు చీకటే కదా నీతి సూర్యుడు నీ కోసమీ రాబోతున్నాడయ్యా నీ జీవితంలో ఉద్దేశబోతున్నాడా విశ్వాసంతో రెండు చేతులు పైకెత్తి నా జీవితాన్ని మార్చవా అడగవా నా జీవితాన్ని మార్చమని అడగవా వెలివేయగ నమ్మిన వారు నన్ను వీడగ భారమాయను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు చూడుసయా నన్ను చూడు ఏసయా చేయి పట్టి నన్ను నీ నడుపు చూడు ఏసయా నన్ను చూడు ఏసయా చేయి పట్టి నన్ను నీ నడుపు నా కంటూ ఎవరు నా కంటూ ఎవరు నేరయ నిన్ను నమ్మినే బ్రతుకు నిన్ను వెద పరుగెత్తు చుందే చూడు ఏసయ్య నన్ను చూడు ఏసయ్య చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయా చూడు చూడుసయా నన్ను చూడు చేయి పట్టి నన్ను నీ మీపు ఏసయా నా కంటు ఎవరు నేరయ్యా నేరయేసయా కంటు ఎవరు నేరయ్యా సమర్పం దేవుని సన్నిధిలో కష్టకాల మందు గుండ జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాల మందు గుండె జారిపోయినా నీ నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవై నా నీవే చాలు యేసయ్యా నేనేమయం నా యేసుకిలో ఉన్న నేనేమయం